అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పింది. కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ కొట్టుకో బీదోలం కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల, కొందరికి ఏమో టైం ఇస్తూ కొన్ని చోట్ల, అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాను తీసుకొచ్చింది అనేది. ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడిందో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలా. అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి. వారు ఏం మాట్లాడిండ్రు గతంలో, ఉన్న పళంగా వాళ్ళ నిరాశ్రయలం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం? గతంలో వారేం మాట్లాడింది కదా, వారికి నోటీసులు ఇవ్వండి, పెనాల్టీలు ఇవ్వండి, గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి. ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి? నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మరి పాత కట్టడాల విషయం ఏంది? నూతన కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నారు. మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటే రూల్ ఉండాలి. కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు. చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి. మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏళ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూడా కూలగొడతారా? ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం? ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్ని అంతా బెంబేలెచ్చేసి, హైదరాబాద్కి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరైనా కొత్త కంటే ఏం జరుగుతుందో ఏందో ఉన్న భవనాలు ఉంటాయా పోతా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాలే, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మోయాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు. అంతకంటే వేరే లక్ష్యం ఏం జిల్లా కనబడతలేదు. కేవలం ఈరోజు టోటల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కన కర్ణాటక, తర్వాత తెలంగాణ. ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి. ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున అన్ని రాష్ట్రాలు ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు సమకూర్చాలి. దాంట్లో భాగంగానే ఇవాళ అదరా బాదరాగా కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళ కావాల్సినకు టెండర్ లోపలే ఇచ్చుకోవడము, లోపలే వాళ్లకు ఆ ప్రాజెక్టును కట్టబెట్టడము, కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతకు మించినటువంటి అవినీతి ప్రయాణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట దోస్తున్నటువంటి దోపిడీలే కానీ, ఒక పక్క పేదవాళ్ళకి వేయాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, రైతులకు వేయాల్సిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు చొరవలేదు, కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము, ప్రాజెక్టులు ఇవ్వడము, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు అనురాయులకు ఇచ్చుకోవడము, వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము, వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము, ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఆ రోజు కేసీఆర్ మీద టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా? ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ఓసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను.